ప్రపంచంలో హాకీని సమీప భవిష్యత్తులో భారత హాకీ జట్టు శాసించబోతోందా అంటే నిజమే అనిపిస్తోంది ఎందుకంటే ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల మహిళల హాకీ జట్ల మధ్య ప్రదర్శన ఆ స్థాయిలో ఉంది మరి ఒకప్పుడు ప్రపంచ హాకీని శాసించిన భారత హాకీ జట్టు కొన్ని దశాబ్దాలుగా చతికల పడిపోయింది అయితే ప్రస్తుత భారత హాకీ జట్ల ప్రదర్శన స్వర్ణయుగాన్ని తిరిగి తీసుకువచ్చే విధంగా ఉంది నలభై తొమ్మిదేళ్ల తర్వాత పురుషుల జట్టు ఒలింపిక్ సెమీస్ లో అడుగు పెడితే అమ్మాయిల బృందం చరిత్రలోనే తొలిసారి సెమీస్ కు చేరుకుంది పురుషుల మహిళల జట్లు బలమైన దేశాలను ఓడించి సెమీస్ కు చేరుకున్నాయి భారత మహిళల హాకీ జట్టు విషయానికి వస్తే ఆస్ట్రేలియా అంతర్జాతీయ హాకీలో తిరుగులేని జట్టు మూడు సార్లు ఒలింపిక్స్ విజేత ప్రపంచ రెండు ర్యాంకు దాని సొంతం అలాంటి జట్టును క్వార్టర్ ఫైనల్లో ఒకటి సున్నా తేడాతో రాణించింది అలాంటి జట్టును క్వార్టర్ ఫైనల్స్ లో ఒకటి సున్నా తేడాతో ఓడించింది రాణి రాంపాల్సేన ఈ విజయం అపూర్వం అద్వితీయం అనడంలో సందేహమేమీ లేదు లీగ్ దశలో వరుసగా మ్యాచ్ లో ఓడిన అమ్మాయిలు ఆపై వరుసగా విజయాల జైత్రయాత్ర ఎవ్వరూ ఊహించినది దుర్భేద్యమైన డిఫెన్స్ కు మారుపేరైన పేరైన ఆసిస్ పై భారత మహిళ జట్టుకు లంబించింది దుర్భేద్యమైన డిఫెన్స్ కు మారు పేరైన ఆశీస్ పై భారత మహిళా జట్టుకు లభించింది ఒకే ఒక్క పెనాల్టీ కార్నర్ ఇరవై రెండవ నిమిషంలో దొరికిన బంగారు అవకాశాన్ని గుర్జిత్ కౌర్ ఒడిసి పట్టుకుంది బంతిని గోల్ పోస్ట్ లోకి పంపించి రెండో క్వార్టర్ ముగిసేసరికి ఒకటి సున్నాతో భారత్ కు ఆధిక్యత అందించింది భారత గోల్ కీపర్ సవిత చూపిన అత్యుత్తమ ప్రతిభ వర్ణించడానికి మాటలు చాలవు ఆసైస్ చేసిన తొమ్మిది దాడులను సహజలతో కలిసి ఆమె నిలువరించింది ఏడు పెనాల్టీ కార్నర్లు రెండు ఫీల్డ్ గోల్స్ ను ఆడుకున్న రిపీట్ ఏడు పెనాల్టీ కార్నర్లు రెండు ఫీల్డ్ గోల్స్ ను అడ్డుకున్న ఆమె టీమిండియా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించింది బుధవారం జరిగే సెమీస్ లో అర్జెంటీనాతో భారత్ తలపడింది అందులో గెలిస్తే పథకం ఖాయం హాకీ చరిత్ర కొత్త మలుపు తిరగడం ఖాయం ఇక పురుషుల హాకీ జట్టు విషయానికొస్తే టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు సెమీస్ లోకి అడుగుపెట్టింది

నమస్కారం నేను మిషా నారంగ్ యు ఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హై నేను చిత్రా శుక్లా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ టీవీగఢ్ ఉమెగఢ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ